అప్పుడే డాడీకి ఫోన్ చేసినా, ఏడో డాడీకి ఫోన్ చేసినా, ఏమో లేదంటే ఏమన్నా అప్పుడే ఇల్లు ఉన్నారా వీళ్ళు అంటారు వాళ్ళ మీద మంచి బొమ్మంటున్నా అని చెప్పి అని నువ్వు అనుకున్నాంట. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ఎంతకు వస్తారంట? ఎందుకు అనుకో మరి, ఇది చూశారు మన ఎదురు తీశారు. అనుకుంటే మన గ్రౌండ్లోకి వచ్చిండు నంప్లాయర్స్ 30 శనివారం 4-5 గంటలకు వస్తారు, ఆదివారం మధ్యాహ్నం వెళ్ళిపోతారు. అది అవైలబుల్ ఉందా అంటున్నా? అవిలో బ్యాంక్ ఎంప్లాయీస్ అంట, బ్యాంక్ వాళ్ళకు పార్టీ ఇస్తున్నట్ట. 3 బ్యాంకుల నుంచి 10 మంది వస్తారంట. అయితే జాబ్ చేస్తారు జాబ్ చెప్పా.
दो आते दो आते
హలో అన్న, నువ్వు పోయినా అని ఏం లేదు, అది ఉండాలి అని. సరే ఉంటే ఓకే. సింగిల్ సింగిల్ చూడగానే చెప్పరా. ఏం లేదా, ఖాళీ కూర్చున్నారు. ఆడుతున్నారు, బాగా తీసుకున్నాను. పైసలు ఇవ్వరా అంటే కథలు చెప్తుంటాను. మీకు తెలుసు కదా, నా తను ఉంటే వాటికి ఎప్పుడో ఇస్తానండి. రెండు రోజులు దాకా ఎవరిని అడగద్దాం అనుకున్నాను, రెండు రోజులు దాకా ఇంకెవరిని అడగద్దని సరే. నా పైసలు నాకు ఇచ్చాడు అనుకున్నాను, కట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చాను.
వాడిని నమ్మినా కదా నేను పైసలు కొట్టాను నాకు అన్నది వాడిని నమ్మి కొట్టినా వాడు నాకు కొట్టా అన్నట్టు కొట్టినా కొట్టాను అనుకున్నా మ్యాచ్ కట్టలేదు నా పైసలు నాకు కొట్టలేదు ఒకడు ఫోన్ చేసాడు ఈ ఊరు ఈ ఊరు పిల్లడు ఒకడు ఫోన్ చేసి ఆన్లైన్లో పదివేలు వేసినట్టు పదివేలకు 65,000 ఇచ్చానని ఆన్లైన్లో 65,000 అంటే మొత్తం 75,000 అవ్వాలా 10,000కు 65,000 ఇచ్చినట్టు ఆన్లైన్లో 10,000 వేసినట్టు ఆన్లైన్లో 65,000 చేసింది పంజాబ్ కొట్టింది పైసలు విత్ రాయట్లేవంట ఐడి కార్డ్ బ్లాక్ చేసిందంట కస్టమర్ ఫోన్ కలిసిలేదు ఐడి కార్డ్ విత్ రా అయితలేవు కస్టమర్ కేర్ ఫోన్ చేసి కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఐడి కార్డ్ వేరే నెంబర్ చేసి కలవద్దు తెలుసా అందులో ఐడి నెంబర్ మీద అంటే ఐడి నెంబర్ మీద ఆడతారు వేరే వాళ్ళు ఆడితే వేరే వాళ్ళు ఫోన్ చేయగలరు లేకుండా 15,000 ఏది లేదు ముందుకేసుకోవాలి
వాళ్ళకు మన పామో చూపించిన చిన్నగా ఉంది కదా, ఎదురుగోలు చూపించుకుంటే ఎదురుగోలు చూడాలి. వాళ్ళు మామూలుగా పార్టీ చేసి కేక్ గుండె పట్టుకుంటూ మేము బయటకుంటున్నాం. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు వస్తారంట. మన గ్రౌండ్లో మ్యాచ్ ఆడతారు ఫస్ట్ వాళ్ళు టీము, వాళ్ళే ఎంప్లాయర్స్ ఒక టీం ఆడుతారు. కొన్ని టీములు 2 గ్రౌండ్లో వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. మ్యాచ్ చేయకుండా 6 గంటలకు మన గ్రౌండ్లో టేబుల్ చేసుకోవాలి, టేబుల్ ఎక్కలేవు అంటే 1 మంది కూడా కావాలండి. ఇద్దరు 1 మంది కావాలి, కూడా కావాలండి. గ్యాస్ చేసుకోవాలి. దేనికి అందరు ఎవరు తాగుతారు? అందరు తాగేటోళ్ళు ఉంటారు. నేనేం చెప్పినా అంటే ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి సుధాకర్ సార్ చెప్పాడు డిస్టర్బెన్స్ చేసుకోవాలి కదా సార్, అంతా ఎంప్లాయీస్ డీసెంట్గా వస్తారు, డీసెంట్గా వెళ్ళిపోతారు, డ్యాన్స్ చేసుకోవడం అట్లా అట్లా ఏమో మీకు గొడవలు గడవ వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు గొడవలు తాగి ఎలా తీసుకోవాలి అయితే ఉండవు. నైస్ వన్ బ్రో. ఎవరు వస్తారు? ఇంకా అడిగినట్టు
లేబర్ సపరేట్ ఇస్తారు, లేబర్ శనివారం 4000 మరి అదే అదే శనివారం 4000 అని చెప్పేది అది అది శశి మొత్తం ఉండవు ఇంకా అయితే శశిగారి కాదు దగ్గరే భయ్ 1 2 3 4 5 6 7
ఫాస్ట్ కూడా వచ్చింది కాదు ఆయన 30 మంది 40 వేలు చెప్తారు అంటే 40,000 మళ్ళీ 10,000 పర్మిషన్ అంటే 50,000 వేసింది 30 మందికి 50,000 ఆయన పాము నడిపిస్తాడా నడిపిడు ఆయన అంతగానే చెప్తారు 30 మందికి 50,000
రైట్ రైట్ వచ్చేయండి బాయ్ రైట్ 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 అంట రైటమ్మా Thank you.
అంతే అది వేస్తే ఇంకా అది
దాదా ఏం కదా
ఏంటి పోతుంది ఇక్కడ ఉంటుంది ఇంకా ఉంటుంది.
నన్ను చూసుకున్నట్టు ఉంది వద్దు ఇంకొంచెం గుర్తు అరే బాబు నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయగరా ఆయన టైం ఇది ఉండవు
ఆడాయి ఇది
బాల్ రా ఎట్లా వైట్ కప్పు కనిపిస్తుంది.
అడిగున్నాడు.
ఎక్కడ తినలే కదా అందుకే కోఆర్డినేషన్ మిస్ అయింది ఒక క్యాష్ కూడా రాలేదు రాజాగాడి గారు ఏమి గిడు ठंडा पानी देख ले मिल जाए तो कहीं।